మన రాష్ట్రంలో కంది వానకాలంలో సుమారు 12 లక్షల ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో సాగు చేయబడింది. అయితే ఈ యొక్క కంది పంటకు అనుగుణంగానే ఈ సంవత్సరం మంచి వర్షాలు కూడా నమోదు కావడం మూలన కంది పంట మరి ప్రస్తుతం చూసినట్లయితే వివిధ రకాలు సాగులో ఉన్నవి. అన్నీ కూడా అటు స్వల్ప మధ్యకాలిక రకాలు కావచ్చు, మధ్యకాలిక రకాలు కావచ్చు. ఆ యొక్క పంట కాలాన్ని బట్టి ప్రస్తుత పరిస్థితి అంటే ప్రస్తుత దశ కనుక చూసుకున్నట్లయితే సుమారు తొలి మొగ్గ తొడిగే దశ నుంచి తొలి పూత దశలో మనం కంది చేను గమనించడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితిలో కనుక చూసుకున్నట్లయితే మరి ఈ యొక్క చీడపీడల్లో ప్రధానంగా మరుగా మచ్చల పురుగు అనేది ఎక్కువగా ఆశించడం జరుగుతూ ఉంటుంది. అనుకూలమైన వాతావరణం కనుక చూసినప్పుడు చిరు జల్లులు పడడం అంటే మొగ్గ దశలో కానీ పూత దశలో కానీ చిరుపింద తయారయ్యేటప్పుడు కానీ మనకు వాతావరణంలో మార్పు వచ్చి పైరగాలి ఎక్కువ తోలినా కూడా పొద్దటి వేళ బాగా మబ్బు వాతావరణం ఉన్నా పొగమంచు ఎక్కువ కురిసినా కూడా చిరు జల్లులు పడినా కూడా ఈ యొక్క పరిస్థితులలో మరుక మచ్చల పురుగు చాలా అనుకూలంగా మారి ఆ వాతావరణంలో మరుక మచ్చల పురుగు ఉధృతి ఎక్కువ కావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా తల్లి పురుగులను కనుక గమనించినట్లయితే ముందు రెక్కలు గోధుమ వర్ణంలో ఉండి తెల్లటి మచ్చలు కలిగి ఉంటాయి. వెనక రెక్కలు మరి తెలుపు వర్ణంలో ఉండి గోధుమ వర్ణపు మచ్చలు కలిగి ఉంటుంది. ఈ యొక్క తల్లి పురుగులు అటు చిగురాకులు అంటే లేత ఆకులు అలాగే మొగ్గలు పూత పైన ఎక్కువగా ఈ యొక్క గుడ్లు పెడతా ఉంటుంది. మరి ఆ పొదిగిన లార్వా ఈ యొక్క లేత చిగురును కావచ్చు, అలాగే యొక్క మొగ్గలను కావచ్చు, అలాగే పూసిన పువ్వులను కావచ్చు, మరియు లేత పిందెలను కూడా దగ్గరగా చేర్చుకొని గూడుగా మార్చుకొని పూర్తిగా తినివేయడం జరుగుతుంది. సాధారణంగా మొగ్గ దశలోనే మనం నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. మనం చేలో కనుక వెళ్ళి చూసినప్పుడు అక్కడక్కడ గూళ్ళు కనుక గమనించినప్పుడు గూళ్ళను విప్పి చూస్తే కనుక మనకు ఆ గూళ్ళలో తెల్లటి మన ఇళ్లలో బియ్యంలో ఉండే తెల్లటి పురుగు లాగానే ఉంటుంది. కాకపోతే వెన్నుపైన నల్లటి మచ్చలు కనబడుతూ ఉంటాయి, అది మరుక మచ్చల పురుగుగా మనం నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. రైతు సోదరులు మొగ్గ దశ నుండే ఒక బ్లాంకెట్ స్ప్రే అంటే పురుగు యొక్క ఉధృతి తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఒక క్రమ పద్ధతిలో నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఆర్థికంగా నష్టం జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మొగ్గ దశలోనే 5% వేప గింజల కషాయం కానీ లేదా మనకు 1500 PPM వేప నూనె ప్రతి లీటర్ నీటికి 5 ml చొప్పున కలుపుకొని మొగ్గ దశలోనే కనుక పిచికార్ చేసినట్లయితే ఈ యొక్క తల్లి పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడకుండా ఉండడం లేదా 1% గుడ్లు పెట్టడం లేదా పెట్టిన గుడ్లు కూడా 1% పొదగడం దానివల్ల నష్టం చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే నిండు మొగ్గ నుంచి సుమారు 10% పూత ఏర్పడిన తర్వాత ఆ సమయంలో క్లోరోపైరిఫాస్ లేదా అసిఫేటు లేదా ప్రొఫినోఫాస్ లాంటి రసాయనాలు మనం పిచికార్ చేసుకున్నట్లయితే ముఖ్యంగా క్లోరోపైరిఫాస్ కావచ్చు, అలాగే ప్రొఫినోఫాస్ కావచ్చు, ఈ యొక్క ఓవిసైడల్ యాక్షన్ అంటే గుడ్ల మీదనే వాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్లోరోపైరిఫాస్ అయితే 2.5 ml, ప్రొఫినోఫాస్ అయితే 2 ml, అలాగే ఎసిఫేట్ అయితే 1.5 g చొప్పున ఏదైనా ఒక కీటకనాశిని మనం దీంతోపాటుగా డైట్ క్లోరోవాస్ 1 ml కలుపుకొని మనం పిచికార్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క గుడ్లు పొదగకుండా ఈ యొక్క రసాయనాలు పనిచేయడానికి ఆస్కారం ఉంటాయి. అలాగే పొదిగిన తొలిదశ లార్వాలను కూడా అదుపు చేయడానికి బాగా పనిచేస్తాయి. కాబట్టి ఆదిలోనే వీటి యొక్క సంతతిని చాలా వరకు తగ్గించినట్లయితే ఆర్థిక నష్టాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా డైక్లోరోవాస్ కలిపి పిచికార్ చేసుకున్నట్లయితే ఈ గూళ్ళలో ఉంటుంది కాబట్టి పొగ ద్వారా అంటే ఫ్యూమిగేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డైక్లోరోవాస్ ప్రభావితంగా ఈ యొక్క రసాయనాలు పనిచేయడానికి ఊతమిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా డైక్లోరోవాస్ను కలిపి పిచికార్ చేసుకున్నట్లయితే బాగా పనిచేస్తుంది. అలాగే నిండు పూత సమయంలో చేను పూర్తిగా మనకు పూత సమయం చేను వెళ్ళగానే పసుపు వర్ణంలో కనబడే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి నిండు పూత సమయంలో మనము ఖచ్చితంగా ఒకసారి వాతావరణాన్ని బట్టి క్లోరోల్ ఆంథ్రోనిల్ ప్రోల్ 60 ml ప్రతి ఎకరానికి లేదా ఫ్లూ బెండమైడ్ ప్రతి ఎకరానికి సుమారు 40 నుంచి 50 g చొప్పున లేదా స్పైనోసైడ్ సుమారు 60 నుంచి 70 ml ప్రతి ఎకరానికి మనం పిచికార్ చేసుకున్నట్లయితే ఈ యొక్క మరుకా మచ్చల పురుగు వల్ల జరిగే నష్టాన్ని కూడా సమర్థవంతంగా నివారించి ప్రతి తొలి పూతను మనం పిందే ఆ తర్వాత కాయగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కందిలో ఖచ్చితంగా తొలి పూతనే మనం కాపాడుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
కంది వేసిన రైతు సోదరులు ఖచ్చితంగా మరి ఈ యొక్క మొగ్గదశ నుండి తగిన నివారణ చర్యలు చేపట్టి ఇప్పుడు సూచించిన ప్రకారంగా వాళ్ళు కీటక నాశిని గనుక తగు సమయంలో పిచికారి చేసుకున్నట్లయితే మరొక మచ్చల పురుగు వల్ల జరిగే నష్టాన్ని ఖచ్చితంగా నివారించి మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం